తప్ప ఇంకొకటి కాదన్న. ఓకే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎన్డీఏలో కొత్త పార్టీలు వస్తే వస్తుండొచ్చు, ఇంతకుముందు ఉండిపోయిన వాళ్ళు కూడా వస్తే వస్తుంటుండొచ్చు, నేను దాన్ని తప్పు పడతలేను. 2009లో కూడా కేసీఆర్ నేను ఎన్డీఏలో కలుస్తా అని పంజాబ్ లూథియానాకి పోయి అప్పుడు ఉన్నటువంటి నాయకుడు అద్వానీ గారిని కలిసిన మాట కూడా వాస్తవమే. బట్ వీ నెవర్ యాక్సెప్టెడ్ ద అలయన్స్ విత్ టీఆర్ఎస్ అని. అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ తోటి మేము ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ దే ట్రావెల్ టుగెదర్ అండ్ కలిసి పనిచేశారు, కలిసి రాష్ట్రంలో 2004లో ఇద్దరు కలిసి పనిచేశారు, పంచుకున్నారు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఎన్డీఏలో కలవడానికి ప్రయత్నం చేసి ఉంటారు, నో డౌట్. కానీ వీ నెవర్ యాక్సెప్టెడ్. మా జాతీయ స్థాయి నాయకత్వం ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని ఎన్డీఏలోకి తీసుకోవడానికి 2009 నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఈ ప్రయత్నం ఈ రోజు జరుగుతుందని కూడా నేను అంటలేను. మీతో మాట్లాడటానికి జూమ్ లైవ్ ద్వారా లైవ్లోకి వచ్చారు శ్రవణ్ న్యాయవాది. మీకు వరుస పెట్టి న్యాయవాదులే ఫోన్లు చేస్తున్నారు. శ్రవణ్ గారు నమస్కారం. నేను వకీలనే కాబట్టి మా మిత్రులందరూ వస్తున్నట్టున్నారు. గుడ్ ఈవినింగ్ శ్రవణ్. శ్రవణ్ గారు నమస్కారం. సార్ నమస్తే. నమస్కారం, నమస్తే. చెప్పే సార్ ఒక చిన్న ప్రశ్న, ఇది భూ నిర్వాసితుల గురించి. యా, ఇక్కడ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో భూ నిర్వాసితుల పాత్ర అనేది చాలా కీలకమైన పాత్ర. ఇప్పుడు మిడ్మానేరు కానీ, మల్లన్న సాగర్ కానీ, గౌరవెల్లి కానీ, ఈ కొండపోచమ్మ, వీటన్నిటిలో కూడా అన్ని ప్రాజెక్టులలో కూడా చాలా మంది పైన అక్రమ కేసులు పెట్టబడ్డాయి. ప్లస్ వాళ్ళ చెక్కులు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సిన ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వకుండా కలెక్టర్ల దగ్గర ఆగిపోయిన చెక్కులు కూడా చాలా ఉన్నాయి. అథారిటీలలో కూడా చాలా చెక్కులు ఉన్నాయి. ఇప్పటికీ భూ నిర్వాసితులు అథారిటీ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడెక్కడ పిల్లర్లు కుంగిపోయినాయి, పిల్లర్లు బాగా కట్టలేదు, లేకపోతే ప్రాజెక్టు బాగా కట్టలేదు అనేది ప్రజలకు తెలపాలనే ఉత్సాహంలో ఉన్నారు. కానీ ఏ నిర్వాసితులకు ఇంకా చెక్కులు రాలేదు, ఏ నిర్వాసితుల పైన అక్రమ కేసులు పెట్టబడ్డాయి అనేది ఎవ్వరు కూడా కాంగ్రెస్ లో అసలు ఆ అంశం అనేది ఈవెన్ మేనిఫెస్టోలో తీసుకోలేదు. ఇప్పుడు వచ్చినాక కూడా అది ఎక్కడ చర్చకే తీసుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసి మీరు హౌస్ లో ఉండుంటే గనక ఈ అంశం మీ ద్వారా ఎల్లుండేది, జనాలకు ఎల్లుండేది, అసెంబ్లీలో కూడా మీరు లేవనెత్తేవాళ్ళు. అట్లీస్ట్ మీరు ఇప్పుడు హౌస్ లో లేకపోయినా కానీ బీజేపీ వాళ్ళ ద్వారా ఈ అంశము ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందా అన్న. తప్పకుండా, యు రేజ్డ్ ఏ గుడ్ అండ్ వ్యాలిడ్ పాయింట్ మిత్రమా శ్రవణ్. మా దగ్గర ఒక రిజర్వాయర్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసినారు. అది సొంత గ్రామం ఎవరిదంటే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారి సొంత విలేజ్. ఊరు పేరు తోటపల్లి. ప్రస్తుతం టెక్నికల్గా అది సిద్దిపేట జిల్లాలో ఉంటుంది, బట్ ఇట్ కమ్స్ అండర్ కరీంనగర్ పార్లమెంట్, గౌరవనీయులు బండి సంజయ్ గారి పార్లమెంట్లోకి వస్తుంది. అక్కడ తోటపల్లి రిజర్వాయర్ కడతామని ఒక 4-5 గ్రామాల నుంచి 1500 నుంచి 2000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసుకున్నారు. డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినారు, డబ్బులు ఇచ్చినారు, అంతా అయిపోయింది. డ్యూ టు వేరియస్ రీజన్స్ తోటపల్లి రిజర్వాయర్ అనేటువంటి ప్రాజెక్టుని లేదా రిజర్వాయర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అది హరీష్ అనేటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సొంత గ్రామం. సో ఇప్పుడు ప్రాజెక్టు క్యాన్సిల్ అయిన తర్వాత రైతులందరూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారికి, హరీష్ గారికి, కేటీఆర్ గారికి కలిసి టెక్నికల్గా జిల్లా కరీంనగర్, సిద్దిపేట, కేసీఆర్ అందరు కలుస్తారు కాబట్టి అందరినీ కలిసి మా భూమి మీరు ఏదైతే మాకు బ్యాంకులో డిపాజిట్ చేసినారో డబ్బులు దాన్ని వడ్డీతో సహా మీది మీకు ఇస్తాం సార్, రిజర్వాయర్ క్యాన్సిల్ అయింది కాబట్టి దయించి మా భూమి మాకు ఇవ్వమని, ఎకరము 2 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రిజర్వాయర్ బాధితులు అనేక మంది రెగ్యులర్గా నా దగ్గరికి లేదా శ్రవణ్ లాంటి అడ్వకేట్ల దగ్గరికి పోతే అనేక సార్లు దరఖాస్తులు రాసిచ్చింది. బట్ గవర్నమెంట్ హాజ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. దురదృష్టం ఏంటంటే ఆ ప్రాంతంలో ఏదో పెద్ద కంపెనీ ఉందని, ఆ కంపెనీకి సంబంధించిన ఒక 100 ఎకరాలని ప్రభుత్వం తీసుకుందని, ఆ కంపెనీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ భూమి వాళ్ళకే ఇచ్చేసిండ్రని ఇట్లా గ్రామాల లోపల ప్రజలు నమ్ముతా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న పేదోడు సార్ వడ్డీతో సహా మీ డబ్బులు మీకు ఇస్తాం, మీరు వేసిన డబ్బులు బ్యాంకులోనే ఉంచుకున్నాం, మేము వాడుకోలేదు, ఇప్పుడు మాకు భూమి విలువ పెరిగింది, మాకు భూమి కావాలని అడిగితే ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇక్కడ శ్రవణ్ అడిగినట్టు శ్రవణ్ గారు సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. శ్రవణ్ గారు సజెస్ట్ చేసినట్టు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక భూమిని ప్రభుత్వం ఏదైతే పర్పస్ లో ఎక్వైర్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్ కనుక 5 సంవత్సరాల లోపు గ్రౌండ్ అవ్వకపోతే
ఆ భూమిని రిటర్న్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఎలాబొరేటెడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. మేమంతా చర్చలో ఉన్న వాళ్ళందరం అడ్వకేట్లు కాబట్టి మా అందరి దృష్టిలో నేను అదే చెప్తా ఉన్నా. నేను స్వతహాగా అడ్వకేట్ని కాకపోయినప్పటికీ వీళ్ళందరూ నా మిత్రులు కాబట్టి శ్రవణ్ అడిగినట్టు శ్రవణ్ గారు అడిగినట్లు ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా రఘునందన్ని బై ఎలక్షన్లో గెలిపించి పంపించినప్పుడు కింద చాలా మంది మీలాంటి మిత్రులు పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటంటే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని ఓ ప్రశ్నించే గొంతు అని. డెఫినెట్గా ఇప్పుడు ఐ బీన్ దేర్ ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ ప్రశ్న రేజ్ చేసి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వాన్నన్నా ఈ దిశగా ఆలోచించినందుకు కొంతవరకు నాకున్నటువంటి సబ్జెక్ట్ని అక్కడ చర్చల కన్నా తీసుకొచ్చేవాడిని ప్రభుత్వం వాటి దిక్కు నడవడానికి ఒక స్కోప్ నన్న కల్పించేవాడిని. కానీ దురదృష్టం నేను శాసనసభకు పోలేకపోవడం వల్ల కొన్ని సమస్యల్ని వారు అడిగినట్టు తప్పకుండా మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ